అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ప్రతినిధులు. ఈ రోజు సిరిసిల్లలోని బీవై నగర్ సిఐటి జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 3న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, ఐదవ జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాముల రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. అందించాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇవ్వాలి. ఇల్లు, ఇళ్ల స్థలాల, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధనకై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ ఈ ధర్నా కార్యక్రమంలో మరి ఇల్లు లేని నిరుపేదలు, డబుల్ బెడ్రూమ్లు దాని లబ్ధిదారులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా రంగలపల్లి మండలానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో అప్పటి గత 15-20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అక్కడ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా స్థలాలను కేటాయించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంద్రమ్మ లోన్ల ద్వారా లోన్లు ఇవ్వడం వల్ల కొంతమంది అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ లోన్లను తీసివేయడం వల్ల అక్కడ ఇల్లు కట్టుకునే స్తోమత లేక అనేక మంది మరి ఇల్లు కట్టుకోలేక ఖాళీగా అసంపూర్తిగా బేస్మెంట్ వరకే నిర్మాణం చేసి వదిలేసినటువంటి ప్లాట్లు ఉన్నాయి. దాదాపు 1500 నుంచి 2000 ప్లాట్లు అట్లా ఉన్నాయి. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆ గృహలక్ష్మి పథకాన్ని మొదటి ప్రాధాన్యతగా తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో అందరికీ కూడా వర్తించే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ మీద కూడా జూలై 3వ తేదీన కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తంగలపల్లి మండలం కావచ్చు, ఇంద్రమ్మ కాలనీ గ్రామంలో అసంపూర్తిగా నిర్మాణమై ఇల్లు నిర్మించడానికి వారందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలం అట్లాగే ఇల్లు నిర్మించడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, యువజన సంఘం, అట్లాగే మహిళా సంఘం, అట్లాగే కుల వివక్ష వ్యతిరేక సంఘం KVPS ఆ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జూలై 3వ తేదీ నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటు ధర్నా కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరూ పాల్గొనాలి, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ పాల్గొనాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి సంది ఇల్లు ఇస్తామని ఆశలు పెట్టి వాళ్ళ చెప్పిన ప్రకారం దరఖాస్తు పెట్టి ఇల్లు రాని వాళ్ళందరూ పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల పక్షాన అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మరి 10 సంవత్సరాలు అవుతుంది. రెండోసారి కూడా అధికారం మొత్తం అనుభవించి పూర్తి సమయం కూడా ఆసనమైంది. అయినా కూడా ఇప్పటికీ జిల్లాలో ఇంకా చాలామందికి డబుల్ బెడ్రూమ్ రాని పరిస్థితి. మరి డబుల్ బెడ్రూమ్ గురించి ఎన్నికల్లో ఎంతో ఆశలు పెట్టి పేద ప్రజలకు ఎంతో ఆశలు పెట్టినటువంటి ప్రభుత్వం తీరా చూస్తే అమలు చేయని పాపాన పోతా ఉంది. మరి ఇప్పటికీ జిల్లాలో 75,000 మంది దాకా దరఖాస్తులు చేసుకుంటే కేవలం 6,000 మందికి మాత్రమే ఎంపిక చేసి అది కూడా ఆ 7,000 మందికి ఇవ్వకుండా కేవలం 3,000 మందికి మాత్రమే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఇవ్వడం జరిగింది. మిగతా 4,000 మందికి ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని ఆపుకుంటూ రావడం జరుగుతుంది. ఇల్లు పూర్తి చేసిన ఇల్లు కూడా ఇప్పటి వరకు సంవత్సర కాలంలో కూడా పంపించే పరిస్థితి. కొన్ని జాగాలల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ అక్కర్రాని పరిస్థితులలో ఈరోజు రాజన్న సిరిసిల్లలో నెలకొన్నది. మరి ఇప్పటికీ ప్రతి మీటింగ్లో మంత్రి KTR కావచ్చు, TRS ప్రజా పాలకులు కావచ్చు పెద్ద ఎత్తున పేదలకు అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాం. మరి ఎక్కడ 70,000 యాగ్ ఇచ్చి 80,000 లోన్ ఇచ్చిన చిన్న ఇల్లుతో ఎక్కడ సరిపోదు అని చెప్పుకుంటూ పోతా ఉన్నా కానీ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామని చెప్పుకుంటూ కానీ ఇప్పటివరకు ఆ దిశగా లేదు. చెప్పేటి పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ చేసేటి శూన్యంగా ఉన్నాయి. మరి ఒకరికి బిలియన్ పెట్టి 10 మందికి ఉపాసం ఉండే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రకంగా వందలు ఒకరికి ఇచ్చుకుంటూ పెద్ద ఎత్తున మేము చేసినా చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది తప్ప అందరికీ ఆ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వివరిస్తలేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 3వ తారీఖు నాడు కలెక్టరేట్ ఆఫీసులో విజయనగరం ధర్నా కార్యక్రమం నివేదించడం జరుగుతుంది. జిల్లాలో అన్ని మండలాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తాం.